సిక్స్ నుంచి సెవెన్ లోపల కాలు వచ్చి ప్రాణంలో కూడా పెడతారు మేడం. సో టైమింగ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? గర్భాల నుంచి ఒక సౌండ్ బయటకు వచ్చింది. టెన్ ఓ క్లాక్ 11 ఓ క్లాక్ మీరు పూజ చేశారు మీ విలేజ్ లో, మీకు తెలుసు మీకు ఏసారి 5 ఓ క్లాక్ వెళ్తే ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది అనిపించింది అనుకోండి. ఇప్పుడు చెప్పారు, ఇంకా మీ దృష్టిలో కూడా ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే, సజెషన్స్ ఉంటే కూడా మీరు అందరూ పంచారు అనేది చెప్తున్నారు. ఎందుకు బయట 12 ఓ క్లాక్ విలేజ్ వారీ పాస్బుక్స్ ఇవ్వడం, రైతులతో ఈ కాంటాక్ట్ ప్రోగ్రామ్ డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. కానీ ఈసారి ముఖ్యంగా తేడా ఏంటంటే, మీరందరూ దాదాపు బిగ్ ప్రోగ్రామ్, సో రకరకాల ఇష్యూస్ రావచ్చు మీ మైండ్లో. ఏదైనా నేను ఏదో చిన్న డౌట్ అనుకొని మీరు అట్లా కూర్చోవద్దు, మీరు దయచేసి ఇప్పుడు అడగండి. మీరు కొన్ని హైలైట్ చేసిన ఇష్యూస్ మనం ఇప్పుడే స్టేట్ లెవెల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అనేది పరిస్థితి ఉంటే కూడా మేము తీసుకుంటాం. సో ఇఫ్ ఎనీ డౌట్స్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్. ప్రూఫ్ మాదిరిగా ఒక పాస్బుక్ ఇస్తున్నారు. సో అక్కడే కొంతమంది డెఫినెట్లీ ఉంటారు ఎవరికి వారు అనుకుంటారు న్యాయం జరగలేదని. వారిని మనం కరెక్ట్గా డీల్ చేసుకుంటూ వారికి నమ్మకం కలిగినట్టు మాట్లాడి, ఇంకా 1-2 మంత్స్లో ఏమైనా కరెక్షన్స్ చేయాలనేది చేసుకుంటూ కూడా మేము మరీ కొత్త పాస్బుక్ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తామనేది నమ్మకం మీ తరఫు నుంచి వాడికి కలగాలి. ఎవరికి మనం ఆల్రెడీ అంటే ఉన్నారు, జెన్యున్ ఉన్నారు, కానీ ఏదో టెక్నికల్ ఇష్యూస్ వలన మనం పాస్బుక్ ప్రింట్ చేయలేకపోతున్నాము, వాళ్ళ కోసం మనం 100% రైతు బంధు చెక్ అయితే అవైలబుల్ చేయాలి. మీకు ఆల్రెడీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దీంట్లో అయితే డౌట్ ఏం లేవు. తర్వాత అలాంటి వాడికి ఉన్న డీటెయిల్స్ మేము ఈ గ్రీవాన్స్ రిజిస్టర్లో నమోదు చేసుకుంటూ, ఇంకా ఎల్ఆర్యుపి టీమ్ తరఫు నుంచి ప్రయత్నం ఉంటుంది మేబీ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్సెల్ఫ్, అంటే 18th-20th May. మహబూబ్నగర్ గద్వాల్ సంబంధించి 10వ తారీఖు మే 10 నుంచి 17 వరకు ఈ పాస్ పుస్తకాలు మరియు ఈ చెక్ పంపిణీ కార్యం కోసం ఉన్న ఏర్పాట్లు కూడా పకడ్బందీగా జరుగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఆల్రెడీ మనకు చెక్కులు పూర్తిగా అందాయి. పాస్ పుస్తకాలు కూడా 50% పైన వచ్చేసినాయి. వచ్చిన ప్రతి పాస్ పుస్తకము, వచ్చిన ప్రతి చెక్ని కూడా మన అధికారులు క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. మరియు వాళ్ళు అందరు అన్నీ కూడా గ్రామాల వారీగా మరి టీం వారీగా కూడా దాన్ని విడగొట్టి పెట్టడం జరిగింది. అంటే ఒక ఎలక్షన్లో ఓటర్ లిస్టు ఎట్లా తయారు చేస్తామో ఆ ప్రక్రియతోనే అందరం కూడా డే అండ్ నైట్ కూర్చొని ప్రతి పాస్బుక్, దానికి సంబంధించిన చెక్కు అవన్నీ కూడా చేర్చి పెట్టడం జరిగినాయి. ఇది మాత్రం కాకుండా ప్రతి గ్రామంలో కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎన్ని టీమ్స్ ఉండాలా, ఒక్కొక్క టీంలో 300కి ఎక్కువ ఖాతాలు రాకుండా పెద్ద గ్రామాలు ఉంటే ఎక్కువ టీములు పెట్టడము, చిన్న గ్రామాలు ఉంటే దానికి తగిన టీం పెట్టడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీంలో ఒక టీం లీడరు, ఒక విఆర్ఓ, ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, మరియు గ్రీవెన్సెస్ తీసుకోవడానికని ఒక గ్రీవెన్స్ ఆఫీసరు, మరియు అక్నాలజ్మెంట్ తీసుకోవడానికని ఈ పంచాయత్ సెక్రటరీ కానీ, సాక్షర భారత్ కోఆర్డినేటర్ కానీ, విఓఎస్ కానీ, మంచిగా ఉన్న విఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగినాయి.